हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स मेमैते चाला चाला बागुन्नाम मीरु एला उन्नारु अनेदी कामेंट सेक्शन लो तप्पकुंडा कामेंट चेयंडी ई रोज वीडियो लो एंटंटे అందరికీ అన్నమాట పెద్దలకి పిల్లలకి చిన్నవాళ్ళకి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అన్నమాట ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికీ ముఖ్యంగా కోడళ్ళు అల్లుళ్ళు చూడాల్సిన వీడియో అన్నమాట ఇదైతే కనుక కోడళ్ళు అల్లుళ్ళు అత్తలు మావలు అందరికీ సంబంధించింది అన్నమాట ఒక్కళ్ళని కాదు అంటే కొన్ని కొన్ని డౌట్స్ వస్తున్నాయి అన్నమాట మాకు దాని గురించి మేము అడుగుతాము తర్వాత ఏంటంటే చెప్తాము మేము చెప్పేది ఎలా అనిపిస్తుంది కరెక్ట కాదా అనేది తప్పకుండా మాకు కామెంట్ చేయండి వీడియో చూడండి పూర్తిగా కాబట్టి ఈ రోజు వీడియో అందరి గురించి కాబట్టి అందరం కలిసి వీడియోని చూద్దాం పూర్తిగా కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం ముఖ్యంగా ఏంటంటే అల్లుళ్ళు కోడళ్ళ గురించి అన్నమాట ముఖ్యంగా అత్తలు మామలు కూడా అయితే చాలా మంది ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు అనుకోండి మ్యారేజ్ అయిన తర్వాత అత్త మామల్ని చూసుకోరు వాళ్ళ పేరెంట్స్ ని చూసుకున్నంతగా అలాగే అబ్బాయి ఉన్నాడంటే అబ్బాయి కూడా అంతే వాళ్ళ పేరెంట్స్ ని చూసుకున్నంతగా అత్త మామల్ని చూసుకోరు అది ఎందుకు అనేది మా డౌట్స్ అన్నమాట వేదం చూపిస్తారన్నమాట చిన్నదాని వేదం చాలా చూస్తూనే ఉంటాం మనం చూస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు చక్కగా మంచిగా వండి పెట్టడాలు మంచిగా చేస్తారు అంటే నాన్ వెజ్ అని ఏదో ఒకటి బాగా మంచిగా వండుతారు అంటే అప్పుడు రోజు కంటే వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు ఎక్కువగా వండడం ఎక్కువగా పెట్టడం అలా చేస్తారు కానీ అత్త మామలు వచ్చారనుకోండి చూసుకోరు అలాగే అబ్బాయి విషయంలో కూడా అంతే సేమ్ సేమ్ వాళ్ళ పేరెంట్స్ ని చూసుకున్నంతగా అత్త మామలు వస్తే సరిగ్గా తెచ్చి పెట్టడం కానీ అలాంటివి ఉండవు అనమాట చూసుకోవడం కానీ చాలా డిఫరెంట్ చూపిస్తారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు హస్బెండ్ ఏమంటాడు చాలా మంచి వైఫ్ వచ్చింది నాకు చాలా అంటే బుద్ధిపరంగా మంచిగా వచ్చింది లేదనుకుంటే సంపాదన పరంగా మంచి వైఫ్ దొరికింది అని చెప్పి సంతోషపడతాడు అబ్బాయి కానీ ఆ వైఫ్ ఎలా వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కనబట్టి మంచిగా చదివించి పెట్టి లేదనుకుంటే మంచిగా ప్రవర్తనతో వాళ్ళు పెంచబట్టి అంత మంచి వైఫ్ వచ్చింది కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సింది మెయిన్ పేరెంట్స్ అన్నమాట కానీ ఆ విషయం మర్చిపోయి ఓన్లీ భార్యనే సంతోష అంటే భార్యతోనే మంచిగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులని చూసుకోవట్లేదు అనమాట అలానే అందరూ కూడా అలా ఉండరు కొంతమంది గురించి చెప్తున్నాం మేము ఎవరైతే చూసుకోవట్లేదు వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియో అనమాట అలాగే నెక్స్ట్ ఏంటంటే భార్య కూడా ఏమనుకుంటుంది నాకు మంచి హస్బెండ్ దొరికాడు చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి పెంచుతున్నాడు చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ని చూసుకుంటే తప్ప అసలు ఆ హస్బెండ్ ఎలా వచ్చాడు అలా వాళ్ళ అమ్మ నాన్న పెంచబట్టి అలాగే బాగా చదివించి ఒక పొజిషన్ కి భార్య పిల్లలు మంచిగా చూసుకోగలడు అన్న టైంకి చక్కగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారనమాట చేసినప్పుడు మరి ఈ అబ్బాయి వచ్చాడంటే మెయిన్ కారణం వాళ్ళ పేరెంట్స్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ని కూడా మంచిగా చూసుకోవాలి కానీ చాలా మంది అమ్మాయిలు ఏంటంటే చూసుకోరు సరిగ్గా వాళ్ళ హస్బెండ్ గురించి గొప్పలు చెప్పుకుంటారు కానీ అసలు ఆ గొప్పతనం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది అన్న విషయమే మర్చిపోయి చాలా మంది రోజుల్లో చూసుకోవట్లేదు అనమాట ఇంకోటి ఏంటంటే బయట కూడా చూసినప్పుడు బయట పాప రోడ్డు మీద ఎక్కువ పెద్ద ఏజ్ వాళ్ళే మామలు తాతయ్యలు వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు అసలు వాళ్ళకి అంత అవసరం ఏముంది అలా మనం మాక్సిమం వాళ్ళకి కూతుళ్ళు కొడుకులు అయితే కన్ఫర్మ్ గా ఉండే ఉంటారు ఎవరో ఒకళ్ళు అయితే ఉంటారు కానీ వాళ్ళు రోడ్డు మీద అలాగే ఉంటున్నారంటే అది కూతుళ్ళు కొడుకులు వల్లే ఇది కూడా అసలు చాలా వరకు మారాలి కాబట్టి ఎవరి పేరెంట్స్ అయినా ఒకటే అనుకోని చెప్పి చక్కగా మనం ఎందుకంటే వాళ్ళు పాపం జీవితాంతం అంటే వాళ్ళు మంచిగా ఉన్న ఏజ్ వరకు పిల్లల్ని కష్టపడి పెంచడానికి కానీ కష్టపడి వాళ్ళని చదివించడం తర్వాత వాళ్ళకి ఒక మంచి జాబ్ వచ్చే వరకు చూసుకొని చక్కగా పెళ్లి చేసేసరికి వాళ్ళ ఏజ్ ఎలాగో అయిపోద్ది అప్పుడు ఎవరైతే ఉన్నారో కోళ్ళైనా తర్వాత కొడుకులైనా వాళ్ళే చూసుకోవాలి కాకపోతే ఏమవుతుందంటే పాపం అంత కష్టపడి చదివించినా సరే వాళ్ళు ముసలిదనం వచ్చేసరికి చూసుకోవడం మానేస్తే ఏమవుతుందంటే పాపం వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత రోడ్ల మీద అనాథాశ్రమంలో కూడా చాలా మంది ఎక్కువ ఏంటంటే అలానే కోడళ్ళని కూడా కోడల్ని కూతుర్ని వేరుగా వేరుగా చూసే అత్తమామలు అలా కూడా ఉన్నారు కూతుర్ని ఒకలా చూడడం కోడల్ని ఒకలా చూడడం వాళ్ళల్లో కూడా ఉంటది వాళ్ళు కూడా మారాలి కూతుర్ని ఎలా అయితే మంచిగా చూడి అదే వాళ్ళ అత్త ఇంటికి పంపించినప్పుడు మంచిగా ఉండాలని ఎలా కోరుకుంటున్నారో అలాగే వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి కోడలికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ కూతుర్ని ఎలా అయితే అనుకుంటున్నారో వచ్చిన కోడలను కూడా మంచిగా చూసుకుంటే అక్కడ వాళ్ళ కూతురు మంచిగా ఉంటది అనమాట
అలాగే ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒక కోడలైనా రేపు అత్తగా మారద్ది ఆ పొజిషన్. మళ్ళీ వీళ్ళు కూడా వీళ్ళ పిల్లలు కూడా సేమ్. ఇప్పుడు ఎలా అయితే మీరు అత్తమామల్ని చూసుకుంటున్నారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే అత్తమామల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో, అలాగే పేరెంట్స్ ని ఎలా అయితే చూసుకుంటున్నారో, రేపు మనం పెద్ద అయిన తర్వాత కూడా మన పిల్లలు మనల్ని చూసుకోవడం కూడా సేమ్ అలాగే అవుతుంది అనమాట. ఎందుకంటే మనం చేసిందే మనకు తిరిగి వస్తుంది తప్ప మనం ఏదో చెడు చేసేస్తే మనకి మంచి ఏమీ రాదు. కాబట్టి మనం ఫ్యూచర్ లో మంచిగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా పేరెంట్స్ ని తర్వాత అత్తమామల్ని కూడా చక్కగా చూసుకోవాలన్నమాట. అమ్మాయిలు కూడా అదే, ఇప్పుడు అబ్బాయి హస్బెండ్స్ ఉన్నారంటే అమ్మాయిలు అదే వాళ్ళ ఆవిడ మాట చేసి వాళ్ళ అమ్మానాన్ని చూడకుండా దూరం పెట్టడం, అలాగే అమ్మాయి మాటలు అబ్బాయి మాటలు అమ్మాయి అనడం, అమ్మాయి మాటలు అబ్బాయి అనడం చేయడం కూడా తప్పు. లిమిట్స్ లో ఉండాలి, మరీ ఎక్కువగా ఏది చేయకూడదు అనమాట. మన వరకు మన మన అమ్మానాన్ని అయితే మంచిగా చూసుకోవాలి, అత్తమామలు కూడా మంచిగా చూసుకోవాలి సేమ్ అమ్మా నాన్నలాగే. ఇంకా మనకి పెళ్లి అయిందంటే అమ్మా నాన్న ప్లేస్ లోకి ఇంకా అత్తమామలు వచ్చినట్టే మాక్సిమం. కాబట్టి అందరూ అలా అనుకుంటే ఆటోమేటిక్ గా అబ్బాయి మన పేరెంట్స్ ని చక్కగా చూసుకుంటాడు, మనం అత్తమామలు మంచిగా చూసుకుంటే సరిపోద్ది. అవును, ఇది ఒకటి కరెక్ట్. ఇప్పుడు మనం కనుక వాళ్ళ అమ్మా నాన్న మన అమ్మా నాన్న చూసుకుంటే మా ఆవిడ నా అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఫీల్ అవుతుంది, నేను కూడా అదే విధంగా వాళ్ళ అమ్మా నాన్న చూసుకోవాలని కూడా అనుకోని మారే వాళ్ళు కూడా చాలా. కావాలంటే మీరు ఒక కండిషన్ పెట్టండి, మా అమ్మా నాన్న నువ్వు ఎలా అయితే చూసుకుంటున్నావో నేను కూడా మీ పేరెంట్స్ నేను అలాగే చూసుకుంటా. ఒకవేళ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న మంచిగా చూసుకొని అత్తమామని చూసుకోకపోతే మీరు కూడా మీ అమ్మా నాన్న చూసుకోండి కానీ అత్తమామని చూడకండి. అప్పుడేమవుతుందంటే న్యాయం జరుగుతుంది, వెళ్ళి న్యాయం చేయండి, హ్యాపీగా భయపడతారు అంటే మా అమ్మ నాన్న అమ్మో మా ఆయన చూసుకోడేమో కాబట్టి నా అత్తమామని మంచిగా చూసుకోవాలి. అలాగే నటించకండి, ఏదో పై పైన వాళ్ళ హస్బెండ్ ముందు నటించడం అలాంటివి చేయకుండా మనస్ఫూర్తిగా మనం మంచిగా బతికే ఉన్నాము అంటే కనుక మంచిగా చూసుకుంటేనే మన లైఫ్ కూడా బాగుంటుంది. తర్వాత తర్వాత మనం కూడా అదే పొజిషన్ లోకి వెళ్తాము, మనకే పిల్లలు పుడతారు, తర్వాత మనం కూడా సేమ్ అత్తమామలు అయిపోతాం, తర్వాత మన పిల్లలు కూడా సేమ్ ఇప్పుడు మీరు ఎలా అయితే మీ అత్తమామలు చూసుకుంటున్నారో అమ్మ నాన్న చూసుకుంటున్నారో సేమ్ మీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. మేము ఎందుకుగా చెప్తున్నాం అంటే మీరు ఏమనుకుంటారు, చాలా మంది ఇప్పుడు ఇలాగే చెప్తారు ఏదో చేస్తారో ఆ తర్వాత తెలుస్తుంది అని, పెళ్ళైన తర్వాత చెప్పండి మాకు ఇప్పుడు కాదు చెప్పేదని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు ఇలాగే చెప్తారు ఎవరైనా సరే, మేము అలాగే అనుకున్నాం, కాకపోతే పెళ్ళైన తర్వాత ఇలా ఉండదని చెప్పి అనుకుంటారు. కాకపోతే నేనైతే ఏమి కోరుకుంటానంటే నేను మా అత్తమామల్ని అయినా సరే మా అమ్మ నాన్నల్ని అయినా సరే ఎంత మంచిగా చూసుకుంటానో దేవుడు నాకు కూడా అదే లైఫ్ ఇవ్వాలి. ఒకవేళ నేను మా పేరెంట్స్ ని కానీ మా అత్తమామలు కానీ సరిగ్గా చూసుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా నాకు కూడా నా పిల్లలైనా సరే ఎవరైనా సరే నన్ను కూడా అలా చూసుకోకూడదు. అంటే నాకు నేను తప్పు చేశాను కాబట్టి నాకు పనిష్మెంట్ కంపల్సరీగా కావాలి. కాబట్టి నేను చెప్తున్నాను కదా దేవుడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా నేను మా పేరెంట్స్ అయినా మా అమ్మ నాన్న ఎలా అయితే చూసుకుంటానో సేమ్ అదే విధంగా నా పొజిషన్ కూడా అలాగే మారాలి. దేవుడు నాకు అదే శిక్ష వేయాలన్నమాట, మా పేరెంట్స్ ని మా అత్తమామ మంచిగా చూసుకుంటేనే కూడా అంతే అనమాట. ఇప్పుడు నాకు ఒక మ్యారేజ్ అయితే పక్క ఇప్పుడు మా అమ్మ మా నాన్నతో ఎంత స్వతంత్రంగా ఎంత ఇదిగా కలిసిపోయి ఉంటున్నానో నాకు వచ్చే అత్త అనే మావయ్య నన్ను అత్తమ్మ అమ్మే ఆమె కూడా, కాబట్టి నాకు వచ్చే అత్త మావయ్యని కూడా నేను మా అమ్మ నాన్నతో ఎలా స్వతంత్రంగా అన్ని కలిసిపోయి ఉన్నానో సేమ్ అలానే వాళ్ళకి నేను అలవాటు లేకపోయినా నేనే అలవాటు చేసుకుని వాళ్ళతో ఉంటాను అనమాట. మేము కూడా అంతే, అమ్మ నన్ను ఎలా చూసుకున్నానో సేమ్ అలానే వాళ్ళని కూడా చూసుకుంటాను. కాబట్టి సేమ్ పొజిషన్ నేను ఎలా అయితే మంచిగా చూసుకుంటే నా పిల్లలు కూడా నన్ను మంచిగా చూసుకోవాలి, నేను చెడ్డగా చూసుకుంటే నా పిల్లలు కూడా నన్ను చెడ్డగానే చూసుకోవాలి అలాగే కోరుకుంటున్నా. అందరికి అలాగే జరిగింది కాబట్టి అందరూ చక్కగా పేరెంట్స్ వస్తారు, మీ అమ్మ నాన్నలు మంచిగా ఉంటారు. ఏదేమైనా అమ్మ నాన్న ఎవరు అమ్మ నాన్న అయినా గ్రేట్, వాళ్ళు ఎవరు ఎలా అయినా సరే మంచి, ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా చక్కగా కష్టపడి పెంచి మీకు మీకు అప్ప చెప్పేస్తున్నారు వాళ్ళని చూసుకోండి అని చెప్పేసి. కాబట్టి వాళ్ళు మన పేరెంట్స్ ని మనం వాళ్ళ పేరెంట్స్ ని కూడా మనం మంచిగా చూసుకుంటేనే బాగుంటది అనమాట. అప్పుడు ఏ వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు అనమాట, మా అమ్మ నాన్నలాగే మా అత్తమామలు కూడా చూసుకుంటారని ప్రమాణం చేస్తున్నా నేనైతే. నేను అంతే కాకపోతే నేను చూసుకున్న దాన్ని బట్టి నా లైఫ్ కూడా నాకు ముందు ముందు లైఫ్ కూడా అలానే ఉంటది. అలానే దేవుడు చూపించేస్తాడు మీ అమ్మ నాన్న మన అత్తమామలు మనం ఇలా చూడకుండా దూరంగా పెట్టి తిట్టుకుండా ఇలా ఉంటే కనుక మనకి మన ఏజ్ వచ్చేసరికి మనం కూడా సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉంటాం. మేము ఎందుకు ఇంతగా చెప్తున్నాం అంటే మాకు మేము చిన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడే మా అమ్మమ్మ మంచంలోనే ఉండేది అనమాట, 7 ఇయర్స్ మంచంలో ఉంది.
సెవెన్ ఇయర్స్ మంచంలో ఉన్నప్పుడు మేము ఆ టాయిలెట్ అయినా బాత్రూమ్ అయినా సరే అన్ని బకెట్ లోనే చేసుకునేది. చాలా మంది చిరాకు పడతారు ఏంటి స్మెల్ వస్తుంది అని చెప్పేసి. మేమైతే అలాంటి ఫీలింగ్ తో లేవన్నమాట. చిన్నప్పుడు అయినా సరే 9th క్లాస్ 8th క్లాస్ చదివేటప్పుడు కూడా మేము ఆ బకెట్ కూర్చోబెట్టడమే కానీ కూర్చోబెట్టడం పారవేయడం మేమే చూసుకునేవా. అంటే అమ్మ నాన్న అదే అమ్మోళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ పిల్లలు అంటే మా అమ్మకి ఇద్దరు పిల్లలు అనమాట. పెద్ద వాళ్ళ ఫ్యామిలీ ఒక నెల, చిన్న వాళ్ళ ఫ్యామిలీ ఒక నెల అనమాట. అప్పుడు మా అమ్మకి మాకు వచ్చినప్పుడు మేము చక్కగా చూసుకున్నాం అనమాట. 7 ఇయర్స్ మంచంలో ఉన్నప్పుడు కూడా మేము చక్కగా దగ్గరే కూర్చునేవాళ్ళం. పౌడర్ రాయడం, కూర్చోబెట్టడం అసలు భలే. మా అమ్మమ్మ కూడా మంచి మంచంలో ఉన్న మనిషిలా ఉండేది కాదు, కూర్చోబెట్టినప్పుడైతే మామూలు మనిషిలాగే ఉండేది. అలా చూసుకున్నాం. కొంతమంది ఏంటంటే మంచంలో పడుకున్నప్పుడు వేరే రూమ్ లో వెళ్ళి కూర్చోవడం గానీ అలా చేస్తూ ఉంటారు. మేమైతే అలా చేయలేదు అనమాట. అక్కడే కూర్చేసి కూర్చొని అలా తినేవాళ్ళం. అంత శుభ్రంగా ఉంచేవాళ్ళం అనమాట. నీట్నెస్ లేకుండా చేయడం అలాంటిది ఏం లేదు. మేము చిన్నప్పటి నుంచి 8th 9th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి అన్ని అలవాట్లు ఉన్నాయి. అంటే అమ్మమ్మకి అన్ని చేయడం అనమాట, టాయిలెట్ గానీ బాత్రూమ్ అన్ని పారిపోయడమే గానీ. మళ్ళీ మా తాతయ్య మా నాన్న వాళ్ళు నాన్న కూడా అనమాట, ఆయనకు కూడా నేను ఆయన ఎన్ని రోజులు ఆయన మనసులో లేడు, కొన్ని రోజులే ఉన్నాడు. నేనే నాకే బాగా గుర్తుంది, మాకు కూడా ఏదిలే పెరిగాన్నం కలిపి మెత్తగా కలిపి నేను స్కూల్ నుంచి రాగానే పెట్టేదాన్ని. అది నాకు బాగా గుర్తుంది అనమాట. అంటే మా పేరెంట్స్ కూడా మమ్మల్ని మంచిగా పెంచారు. అంటే అక్కడికి వెళ్ళకూడదు లేదనుకుంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్తే వెళ్ళొద్దు అలాంటి ఏం చెప్పలేదు. చక్కగా మమ్మల్ని పంపించేవాళ్ళు, వాళ్ళు చేసేవాళ్ళు. మేము టాయిలెట్ పారిపోసే వాళ్ళం, బాత్రూమ్ పారిపోసే వాళ్ళం. మా అమ్మ బాత్రూమ్ వాష్ చేసుకునేటప్పుడు వాటర్ పోసేవాళ్ళం. అన్ని మంచిగా చేసామన్నమాట. ఆ విధంగా కూడా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అలాంటివి కాకుండా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ తెలుపుతుంది. చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అంటే కొంతమంది బాగా నీట్నెస్ గా ఉన్నట్టు అసలు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళకుండా గుమ్మ నుంచి బయట నుంచి బయటకు వచ్చేస్తారు. అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించాలన్నమాట. అప్పుడే మన పిల్లలు మనం పాడైనప్పుడు వాళ్ళు మంచిగా చూసుకుంటారు, బాగుంటది. లేదనుకుంటే నీట్నెస్ గా పెంచారనుకోండి రేపు పెంచిన వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ. మేమైతే కనుక చెప్తున్నాం కదా మా లైఫ్ మేము ఎలా చూసుకుంటే మాకు కూడా సేమ్ లైఫ్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇదే అనమాట వీడియో అనేది. ఖచ్చితంగా మీరు మీ పేరెంట్స్ ని అత్తమామలు కూడా మంచిగా చూసుకోండి. అలాగే అత్తమామలు కూడా కోడల్ని కూతుర్ని కూడా మంచిగా చూసుకుంటే బాగుంటుంది. అదండి అల్లుళ్ళు కూడా అత్తమామలను బాగా చూసుకోండి, అలా అమ్మానాన్ని చూసుకున్నట్టే చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట వీడియో అయితే బాగా లెంత్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ ఫ్రెండ్స్.